మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? మమత అండి. మమత గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? తిరుమలగిరి. తిరుమలగిరి, ఓకే. హలో అండి. మీ పేరు ఏంటి? కృష్ణవేణి. కృష్ణవేణి గారు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? కనజీగూడ. కనజీగూడ. మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? ఫ్రెండ్సా లేకపోతే చుట్టాలా? ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్సా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? సో ఏం ప్రిపేర్ అయ్యారు మమత గారు? క్యారెట్ బీన్స్ కర్రీ ప్రిపేర్ అయ్యాను. క్యారెట్ బీన్స్ కర్రీ, కొంచెం వెరైటీ కాంబినేషన్. సో మీరు కృష్ణవేణి గారు? వంకాయ కరివేపాకు కూర. వంకాయ కరివేపాకు కూర, ఓకే. సో మరి ఇద్దరు ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? తనే చేస్తుంది. మీరు చేసేస్తారా వంకాయతో? ఓకే. ఓకే, మరి వంకాయ కరివేపాకు కూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. వంకాయ కరివేపాకు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, కరివేపాకు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అని చూసారు కదా, కృష్ణవేణి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు కొంచెం, వంకాయ ముక్కలు కోసుకున్నవి వేసుకోవాలి. ఓకే. కొంచెం పసుపు, ఓకే. సో కరివేపాకు పేస్ట్ లాగా చేసేసుకోవాలా దీనికి? అవునండి. ఏమేమి వేసుకోవాలి? కరివేపాకు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు. కరివేపాకు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, సాల్ట్ కొంచెం కావలసినంత వేసుకోవాలి. కూరకు సరిపడా వేసేసారా? మళ్ళీ తర్వాత వేస్తారా? మళ్ళీ కొంచెం పేస్ట్తో పాటు మళ్ళీ కొద్దిగా వేస్తాను. ఓకే. సో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, సో ఈ మూడు కలిపేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఏం వేయించడం ఏం అక్కర్లేదు కదా. ఓకే. సో అయితే మనకు కొంచెం అది పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది ఎలా కొంచెం డ్రైగా వస్తుందా లేకపోతే గ్రేవీ టైప్లోనా? కొంచెం ముద్దగా వస్తుంది, ముద్ద కూరలాగా. ఓకే. సో వంకాయలు మగ్గిన తర్వాత అది యాడ్ చేసుకుందాం. హాఫ్ మగ్గాక అది యాడ్ చేసుకో పేస్ట్. అంటే కొంచెం పచ్చివాసన ఉంటుందేమో కదా దాని కూడా. కొంచెం మగ్గాల, కొంచెం ఈ గ్రీనిష్ కలర్ మొత్తం చేంజ్ అయిపో, కొంచెం చేంజ్ అయితే ఓకే పెట్టద్దాం. సో ఇది ఓన్లీ కరివేపాక, ఇట్లా మనం కొత్తిమీర పుదీన అట్లా కూడా మార్చుకోవచ్చు, చేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ తో. ఇది ఎవరు ఐడియా కరివేపాకు పేస్ట్ వేసి చేస్తే బాగుంటుందని? మీ అత్తగారిదా? మీ అత్తగారు బాగా వెరైటీస్ చేస్తూ ఉంటారా? చేస్తారు, చేస్తూ ఉంటారు. ఓకే. సో వెయిట్ చేద్దాం మనం, చూద్దాం ఒకసారి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ పేస్ట్ వేసేసుకోవచ్చు. సో ఈ పేస్ట్లో కరివేపాకు, మనం పచ్చి కొబ్బరి అండ్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసేసుకున్నాము. సో వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? ఇది ఆల్రెడీ ముద్దగా ఉంది కదా, సిన్లో పెట్టి మగ్గిస్తే సరిపోతుంది. వంకాయ ఇష్టమైన అండి మీ ఇంట్లో అందరికి? మా హస్బెండ్కి బాగా ఇష్టం అండి. హస్బెండ్కి బాగా ఇష్టమా? ఓ, సో వంకాయలో వెరైటీస్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారా? పర్వాలేదా. మీకేం ఇష్టం మరి? నేను అన్నీ తింటాను. మీరు అన్నీ తింటారు? మీ వారు అన్నీ తినరా? అన్నీ తింటారు. కాకపోతే వంకాయ కొంచెం ఎక్కువ ఇష్టం. ఎట్లయినా అది కొంచెం టేస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ కదా. అవునవును, అందుకే వంకాయతో ఏదైనా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత సింపుల్గా చేసినా. నైస్. పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ఒక పాప. ఒకతే పాప? సో ఏం తింటుంది మీ పాప బాగా ఇష్టంగా? ఇంట్లో చేసినవి ఏదైనా. ఇంట్లో చేసినవి, బయటవి అంతగా ఇష్టపడదా? వెరీ గుడ్, మంచి పద్ధతి. పిల్లలందరూ అలా ఉంటే ఎంత బాగుంటుందో.
కదా. ఏం చదువుతాను మీ పాప? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. పేరేంటండి? ప్రశాంతి. ప్రశాంతి, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? షేర్ ఖాన్ లిమిటెడ్లో ఏవిపి. ఆయన పేరేమిటి? రంగారావు. ఓకే, సో ఇది అయిపోయినట్టేనా? ఇంకా కట్టేద్దామా? ఓకే, రెడీ అయిపోయినట్టేనా? వంకాయ కరివేపాకు కూర రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ కరివేపాకు కూర తయారు చేసే విధానం. ముందుగా కరివేపాకు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పేస్ట్ వేసి వేగనివ్వాలి. అంతే, వంకాయ కరివేపాకు కూర రెడీ. వంకాయతో టేస్టీ రెసిపీ చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. కొబ్బరి కూడా యాడ్ చేసి చేశారు కదా, కొంచెం ఆ కమ్మదనం మీద కూడా యాడ్ అయింది. మరి అంటే కరివేపాకు మరి ఎక్కువగా కాకుండా కొంచెం మీడియం బ్యాలెన్స్డ్ గా ఉంది. తెలుస్తూనే ఎక్కువ కాకుండా సరిపడా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ కరివేపాకు అయినా కూడా మనకు అంత బాగా అనిపించదు. మెయిన్ కాంబినేషన్ అంటే వంకాయతో తీసుకున్నారు కదా, చాలా బాగుంది. సో బాగుందండి కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా, వంకాయ ఇంకా కరివేపాకు కాంబినేషన్ కొత్తగా ఉంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం మామూలుగా ఫ్రూట్ సలాడ్ అని, వెజిటబుల్ సలాడ్ అని ఇలా రకరకాల సలాడ్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ సలాడ్ తయారు చేసినప్పుడు ఈ గిన్నెని కాసేపు డీప్ ఫ్రీజర్లో ఉంచి దాని తర్వాత బయట తీసుకున్నట్లయితే ఈ ముక్కలు, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే చాలాసేపటి వరకు తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. వంకాయ కరివేపాకు కూర, వంకాయ అండ్ కరివేపాకు. కరివేపాకు మళ్ళీ మనకు చాలా చాలా మంచిదండి. రక్తహీనతకి సింగిల్ హ్యాండెడ్గా మనకు బాగా ఉపయోగపడే ఒక వెజిటబుల్ ఏంటంటే కరివేపాకు. కరివేపాకు కనుక రెగ్యులర్గా డైట్లో తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది రాదు. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది ఒక రకమైన రక్తహీనత. అది చాలా సింపుల్గా మనకు నివారించాలి అంటే మనం ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. సో చాలా బాగుంటుందండి ఈ డిష్ కూడా. వంకాయ కూడా లో క్యాలరీ, అట్ ద సేమ్ టైం కరివేపాకు కూడా లో క్యాలరీ. మళ్ళీ మనకు ఈ డిష్ కూడా 100 క్యాలరీ లోపు మనం చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ తింటే కూడాను మన క్యాలరీస్ రాకుండా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బియర్ అంటే మనకు పొట్ట నిండా తిన్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం అన్నెసెసరీ క్యాలరీస్ అక్యుములేట్ అవ్వవు. సో ఇప్పుడు చూసిన ఈ రెండు రెసిపీస్ కూడా 100 క్యాలరీస్ లోపు మనం ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కాచి నీళ్లు తాగడం, అలాగే నీళ్లు వడగట్టుకుని తాగడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి, జలుబు, దగ్గు ఇలాంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఈ వాటర్ ఫిల్టర్స్ వాడేటప్పుడు వాటర్ ఫిల్టర్కి ఉండేటటువంటి క్యాండిల్స్ని రెగ్యులర్గా అంటే వారానికి 1-2 సార్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా శుభ్రం చేసుకోకపోయినట్లయితే ఆ క్యాండిల్స్కి దుమ్ము, ధూళి, ఈ మురికి ఇవన్నీ పట్టేసి వాటర్ సరిగా ఫిల్టర్ అవ్వదు, ఇంకా అక్కడంతా కూడా మరకలాగా ఏర్పడిపోతుంది. అందువల్ల తప్పనిసరిగా క్యాండిల్స్ అనేవి వారానికి 1-2 సార్లు క్లీన్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. బంగాళదుంప చాలా ఈజీగా కూర వండుకునే పదార్థం. అందులోనూ బంగాళదుంప వేపుడు కానీ కూర కానీ ఏదైనా టేస్టీగానే ఉంటుంది. మరి బంగాళదుంప ఉడికించేటప్పుడు చాలామంది దాని మీద ఉన్నటువంటి పొట్టంతా కూడా తీసేసి ఉడికిస్తూ ఉంటారు. అలా పొట్టు తీసేయడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్ సి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి బంగాళదుంప పొట్టు తీయకుండా అలాగే కట్ చేసి మూత ఉన్న దానిలో ఉడికించాలి. అంటే కుక్కర్లో కానీ లేదా ఏదైనా గిన్నెలో ఉడికించినా కూడా దాని మీద మూత పెట్టి ఉడికించడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు, విటమిన్ సి కానివ్వండి, ఏదైనా సరే మన శరీరానికి సమృద్ధిగా అందే అవకాశం ఉంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. క్యాలిఫ్లవర్లో విటమిన్స్ ఇంకా పోషకాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి.
ఇది మన ఆరోగ్యానికి మంచిది, కానీ ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన వస్తుందని, క్యాలిఫ్లవర్లో పురుగులు ఉంటాయని చాలామంది క్యాలిఫ్లవర్ వండుకోవడానికి తినడానికి ఇష్టపడరు. కానీ